ఎన్నికలకు బీజేపీ ఫుల్ గేర్ లో రెడీ అవుతోంది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాలకు అధ్యక్షులను మార్చింది. త్వరలో మరో ఆరు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించబోతోంది. దీనికి సంబంధించి కసరత్తు చురుగ్గా సాగుతోంది. కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, జమ్మూ కాశ్మీర్లకు కొత్త అధ్యక్షులను నియమించనుంది. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియను గుజరాత్ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉంది. లేదంటే పురుషోత్తమ్ రూపాలకు అవకాశం దక్కుతుంది. నరేంద్ర సింగ్ తోమర్ లేదా ప్రహ్లాద్ పటేల్ ను మధ్యప్రదేశ్ పార్టీ అధ్యక్షుడిగా పంపొచ్చు. కేంద్ర మంత్రి మురళీధరన్ కు కేరళ బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఈ రోజే దీనికి సంబంధించిన నిర్ణయాలు వెలువడవచ్చు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమితులైన పురంధరేశ్వరి, తెలంగాణ బీజేపీ కొత్త బాస్ కిషన్ రెడ్డిలు ఢిల్లీలో నడ్డాతో భేటీ కానున్నారు. రాష్ట్రాలు అనుసరించాల్సిన వ్యూహాలపై నడ్డా వారికి దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో బండి సంజయ్ తొలగింపుతో నెలకొన్న పరిస్థితులను హైకమాండ్ పరిశీలిస్తోంది. కిషన్ రెడ్డిని తెలంగాణ అధ్యక్షుడిగా నియమించడంతో ఆయన కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకుంటారన్న ప్రచారం సాగుతోంది. ఒకవేళ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకుంటే తెలంగాణ నుంచి ఇంకెవరికి అవకాశం ఇస్తారన్న ఆసక్తి నెలకొంది.